హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంతో హిట్ సాధించిన టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అలా వైకుంఠపురములో నటిస్తున్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారికాయన్ హాస్ని క్రియేషన్స్ అలా వైకుంఠపురములో సినిమా నుంచి పూజా హెగ్డే పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్లో ఆమె బాక్సింగ్ గ్లౌజులను వేసుకొని పంచ్ విసరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. కష్టపడే తత్వం, అందం, టాలెంట్ ఉన్న కొత్త తరం నటి పూజా హెగ్డే. ఈ ఏడాది మొత్తం మీకు విజయాలు చేకూరాలని అలా వైకుంఠపురంలో చిత్ర బృందం తరపున కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే పూజా హెగ్డే అని పేర్కొన్నారు. మూడోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అలా వైకుంఠపురంలో చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. డీజే తర్వాత పూజా బన్నీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. వచ్చే ఏడాది జనవరి 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూజా హెగ్డే అఖిల్తో ఓ సినిమాలో నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న మరో సినిమాలో పూజా సందడి చేయనున్నారు. మహేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించనున్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.